ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమ్య గ్రంథము 4:6 చదువుకుందాం. ఆయనను పని చేయటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడ కట్టించుచుంటిమి అది సగము ఎత్తు కట్టబడి ఉండెను చాలని చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేసినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ నెహెమ్య గ్రంథము 4:6 కనుక మనం ధ్యానం చేసినట్టయితే, నెహెమ్య యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయని, గుమ్మములు కాల్చబడిపోయినాయని మరి అతడు విన్నప్పుడు అక్కడ అతడు ఎలుగెత్తి ఏడ్చి ఉపవాసం ఉండి మరి రాజు దగ్గర ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు మరి రాజుగారు చూసి, ఏంటయ్యా నీ ముఖము దుఃఖముగా ఉన్నది, విచారంగా ఉన్నది అని అడిగితే, అదిగో ఇట్లా యెరూషలేము ప్రాకారాలు మరి కూలిపోయినాయి, గుమ్మములు కాల్చబడిపోయినాయి అని చెప్పి రాజుతో చెప్పినప్పుడు, మరి ఇప్పుడు ఆ ప్రాకారాలు కట్టించాలి అని చెప్పినప్పుడు, మరి నెహెమ్య గనక మనం ధ్యానం చేసినట్లయితే, మరి ఆ ప్రాకారాలు నేను కడతాను కాబట్టి నన్ను పంపించమని అతడు మరి రాజు దగ్గర మనవి చేసినప్పుడు, మరి రాజు ఆజ్ఞ మేరకు మరి రాజు సెలవు తీసుకొని మరి రాజు యొక్క సహకారంతో మరి అతడు అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ ప్రాకారాలు కట్టబడుతూ ఉన్నాయి. అలాగే మరలా తిరిగి పడిపోయిన గుమ్మాలని కట్టడానికి మరి నిలబెడటానికి నెహెమ్య పూనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేసినట్టయితే, ఇక్కడ చూడండి, నెహెమ్య ఒక ఉన్నతమైన ఆ పదవిని విడిచిపెట్టి, ఒక ఉన్నతమైన స్థితిగతులను విడిచిపెట్టి దేవుని పని కోసం, దేవుని యొక్క పరిచర్య కోసము అతడు దేవుని యొక్క పని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినవాడు కాబట్టి అతడు వచ్చి ఈ యొక్క ప్రాకారాలు కడతాం, అలాగే మరలా తిరిగి గుమ్మములు నిలబెడతాం అతడు పూనుకున్న పని. ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, అతడు కొంతమందిని తీసుకొని వచ్చి వారి సహకారంతో ఇక్కడ ఆ ప్రాకారాలు కడుతూ ఉంటే, అక్కడ సన్బల్టు అనే వ్యక్తి కానీ అలాగే టోబీ అనే వ్యక్తి కానీ వారు చేస్తున్న పని విషయంలో సహకరించకుండా వారు ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. వారిని ప్రోత్సహించడం కాకుండా వారిని ఎగతాళిగా చేస్తూ ఉన్నారు, వారు చేసే పనికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. ఈ రోజున చదివిన లేఖన బట్టి ధ్యానం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన కనుక చదివితే అక్కడ ఆ పని మరి చేయటానికి జనులకు మనసు ఉందని అక్కడ మనం చదువుతా ఉన్నాం. ఏముందంట? మనసు ఉన్నది. ఈ రోజున చూడండి, దేవుని పని విషయంలో కానీ దేవుని యొక్క మార్గంలో కానీ నువ్వు నడవటానికి నువ్వు నడుస్తావు మంచిదే, నువ్వు ప్రార్థనకు వస్తావు మంచిదే, నువ్వు సహవాసనకు వస్తున్నావు మంచిదే, అయితే ఇక్కడ కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని కరువులు వస్తాయి. అయితే ఆ సమయంలో నీవు నేను గమనించవలసింది ఏంటంటే, పని చేయడానికి మాకు మనసు ఉందని చెప్పి జనులకు పని చేయడానికి మనసు ఉందంటండి. ఈరోజు చూడండి, కష్టం వచ్చినా సరే, అక్కడ సహకారం లేకపోయినా సరే, అక్కడ ఆటంకాలు ఎదురైనా సరే, అక్కడ ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా సరే, ఇదిగోండి నెహెమ్య గారు, ఇగో మేము ఈ పని చేయలేమండి, ఇట్లా ఆ ఎగతాళిగా మాట్లాడుతున్నారు, ఇట్లా హింసించడానికి మాట్లాడుతున్నారు, ఇట్లా తృణీకరించి మాట్లాడుతున్నారు, కాబట్టి మేము చేయలేమండి, ఈ పని మా వల్ల కాదని చెప్పి అనేక మంది జీవితాలు వాస్తవంగా వారు వెళ్ళిపోవాలి, వారు జారిపోవాలి. కానీ ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, అయినను పని చేయటకు జనులకు ఏముందంట, మనసు ఉన్న అని దేవుని ఒక్క వాక్యం చదువుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీ జీవితంలో ఒకసారి నువ్వు గమనించాలి. దేవుని యొక్క మార్గంలో నువ్వు మారు మనసు పొందావు, రక్షించబడ్డావు, అదిగో దేవుని స్థానంలో ఎదుగుతూ ఉన్నావు. అయితే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, కొన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా నువ్వు మనసు దేని మీద పెట్టాలంటే, నీవు నడుస్తున్న మార్గం వైపే, నీవు యేసు వైపు మాత్రమే దృష్టి పెట్టాలండి. ఎందుకంటే నెహెమ్య అంటాడు, మనం పూనుకున్న పని మిక్కిలి గొప్ప పని అంటాడు. దేవుని స్తోత్ర, మనం పూనుకున్న పని మిక్కిలి గొప్ప చెప్పదండి. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను ఎన్నుకున్న పని, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావు, ఆయన కొరకు నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకున్నావు. అయితే ఎప్పుడు కూడా ఆటంకాల వైపు చూడకూడదు, అభ్యంతరాల వైపు చూడకూడదు, అదిగో దూషించే వారి ఇంకా చూడకూడదు, ఆటంకాకారంగా ఉండే వారి వైపు చూడకూడదండి. ఎందుకంటే నీవు నేను కూడా నువ్వు ఎన్నుకున్నటువంటి ఈ యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నావు, ప్రభువుని రక్షించుకున్నాడు, ఆయన యొక్క ఆశలు ఉద్దేశాలు నీలో జరిగించలేని అని కోరుతా ఉన్నాడు. అయితే నీవు నేను కూడా ఆటంకాల మధ్యలో, అవరోధాల మధ్యలో అనేక మంది దూషించవచ్చు, పరిస్థితులు నీకు వ్యతిరేకం పనిచేయవచ్చు, అయినప్పుడు కూడా నీవు నేను కూడా దేవుని పనిలో ముందుకు సాగటానికి, ఆయన మార్గంలో నడవటానికి మనసు కలిగి ఉండాలని నెహెమ్య ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం దెత్తే నెహెమ్య ఈ విషయాన్ని చెబుతున్నాడండి. అయినను సరే, అదిగో గోడ సాగం ఎత్తు కట్టబడింది, అయినా సరే జనులకు ఏముందంట, మనస్సు ఉందండి. ఈరోజు జీవితంలో మనసు ఉండాలండి. నేను
ప్రార్థన కాలం రావాలని ఉందండి అనుకుంటా, మంచిదే, లేకపోతే చెయ్యాలని ఆశ ఉందండి అనుకుంటా, అట్లా కదండి. ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీకు సహకారం ఉన్నా లేకపోయినా ఎవరి వైపు చూడాలండి? పౌలు అంటాడు, అదిగో మనుషుల వైపు కాదు నేను చూసేది, అదిగో నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మనుషుల సహాయం కాదు, అదిగో దేవుని సహాయం గొప్పదని, ఆయన తప్పక ఆయన నాకు సహాయం చేస్తాడని పిలిపిల్లి రాసిన పత్రిక 4:13 పౌలు అంటాడు, ఈ విషయాన్ని చెబుతున్నాడు, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. అంటే పౌలు యొక్క మనసు ఎట్టుందండి? పౌలు మనసు ఎట్టుందో తెలుసా? ఎన్నో ఇరుకులు పొందాడు, ఎన్నో ఇబ్బందులు పొందాడు, ఎన్నో శోధనలు పొందాడు, ఎన్నో ఆటంకాలు పొందాడు. అతను తీసుకెళ్లి సెరసాల వేశారండి. సెరసాల వేసినప్పుడు కూడా, ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా, అదిగో దేవుని పని విషయంలో ముందుకు సాగుతుంటే అన్ని ఆటంకాలే. పౌలు విషయంలో ఎన్నో ఆటంకాలు, ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా ఆటంకాలు కలిగించే వారి వైపు చూడలేదండి, ఇబ్బందులు కలిగించే వారి వైపు చూడలేదండి, దేవుని పనికి ముందుకు వెళ్ళనికోకుండా అదిగో వెనకలాగేవారు ఇంకా చూడలేదండి. ఈరోజు మన జీవితాల్లో పౌలు అంటాడు, ఎవరిని ఎందు నేను బలపడుతున్నాను, ఎవరు నన్ను బలపరుస్తారు, అదిగో నా మనసు ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది నా మనసు. ఈరోజు నీ జీవితంలో ఇరుకులండి, ఇబ్బందులండి, శోధనలండి, ఆటంకాలండి, ఎన్నో రకాల అభ్యంతరాలండి, ఎంతోమంది సూటిపోటీ మాటలండి, ఎంతోమంది రకరకాల గాయపరిచే మాటలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని కనుక ధ్యానం చేస్తే నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు గమనించాలండి. పౌలు అంటాడు, అదిగో నన్ను బలపరచు అని అందే. అక్కడ నుండి మాట చెబుతున్నాడంటే, పౌలును తీసుకెళ్లి సువార్త విషయంలో, అదిగో సువార్త ప్రకటించకూడదని విషయంలో అతను తీసుకెళ్లి సెరసాలో వారిని పడవేశారండి. ఆ సెరసాలో ఉండి కూడా పిలుపులకు ఈ లేఖ రాశాడండి. మీరు అదిగో భయపడద్దు, మీ మనసు మాత్రము దేవుని వైపు ఉంచండి, దేవుని మీద ఆనుకోనండి, మీ మనసు కూడా ఎటు కూడా శిథిలం కాకూడదు, అదిగో మీ మనసు ఎప్పుడు కూడా గలిబిలిగా ఉండకూడదు. ఎందుకంటే పౌలు మనసు దేవుని మీద ఉంది. అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా, అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎవడ అతను మనసు ఎవరి మీద ఉంది తెలుసా? దేవుని మీద ఉంది. ఆయన పరిచర్య చేయడానికి మనసు కలిగి ఉంటాడు, దేవుని సువార్త ప్రకటించడానికి మనసు కలిగి ఉంటాడు. ఈరోజు కొంత క్రైస్తవ జీవితంలో అనేక మంది చిన్న ఇబ్బందులు వచ్చనుకోండి, మనసు బాగోలేదండి, అదిగో ముందుకు సాగలేకపోతున్నామండి. నీ మనసు ఎక్కడ పెట్టాలో తెలుసా? ఎన్ని ఎరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా, నెహేమి అంటాడు, ఆటంకాలు కలిగించినప్పుడు కూడా, మాకు ఎదురుగా ఆటంకాలు కలిగించినప్పుడు కూడా, మా మీద అవరోధాలుగా ఎత్తి చూపించినప్పుడు కూడా, మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు టోబి అనేవాడు, సన్బట్టు అనేవాడు, అయినప్పుడు కూడా పని చేయటానికి మనసు ఉంది. ఎందుకు తెలుసా? ఆయన ఎన్నుకున్న పని, అదిగో ఆయన చేయబోతున్న పని, అది మిక్కిలి గొప్ప పని అని గమనించాడు. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను కూడా గమనించాలండి. పౌలు విషయంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎంతోమంది ఆటంకాలు, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయండి. అతనికి సహోదరుల ద్వారా ఆపదలు వచ్చినాయి, అదిగో యూదుల ద్వారా ఆపదలు వచ్చినాయి, అదిగో ఎన్నో రకాల శ్రమలు వచ్చినాయండి. అయినప్పుడు కూడా అతనికి పని చేయటానికి మనసు కలిగి ఉందని దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సందేశం నీ జీవితంలో, నీవు ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఉంది, ఆత్మీయంగా నడవాలని ఆశ ఉంది, అయితే నాకు సమస్యల వల్ల నడవలేకపోతున్నానండి, ఇబ్బందుల వల్ల నడవలేకపోతున్నానండి. ఒకవేళ ఈ రోజున మన జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉండో ఒకసారి గమనించాలి. నా జీవితంలో కూడా ఎన్నో రకాల శ్రమలండి. బైబిల్ పెట్టుకుని బయలుదేరుతుంటే, అదిగో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను తిట్టేవారు, దూషించేవాడు, అదిగో నాకు డబ్బులు ఇవ్వాలి కదా, నాకు డబ్బులు ఇచ్చి కదులు అని చెప్పి ఎంతోమంది నన్ను ఇబ్బంది పెట్టారు, ఎంతోమంది ఆటంకపరిచాడు, ఇదిగో పెద్ద భక్తుడు బయలుదేరాడు అని చెప్పి ఎంతోమంది నన్ను హింసించారు, దూషించారు. అయినప్పుడు కూడా దేవుని సన్న ప్రభు, ఇదిగో నేను నీ సన్న ముందుకు సాగుతున్నాను, ఏ ఆటంకాలు, ఏ అభ్యంతరాలు నన్ను ఆపనీయకూడదు, నేను ముందుకే సాగుతానని చెప్పి ప్రభు మీద ఆనుకొని ఎంతగానో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిలిప్పీలసన పత్రి 4:13 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, అదిగో నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును చేయగలను. అంటే నీ మనసు దేవుని మీద ఆనుకోగలిగితే, నీ మనసు దేవుని మీద ఉండగలిగితే, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు ప్రభువు ముందుకు సాగుతావు. బైబిల్ అందులో ఒకసారి చూడండి, లోకర్ సువార్త 18:35 కనుక చదివితే, అక్కడ ఎరుకో ప్రాంతంలో యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు అదిగో భిక్షం ఎత్తుకుంటూ త్రోపక్కన కూర్చున్నాడండి. అదిగో ఈ చప్పుడు విని అంటాడు, ఎవరు ఈ మార్గం వెళ్తున్నాడు అని చెబితే, వారు అన్నారు, ఈ మార్గమున నజరే యేసు వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు, అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు, ఆ గుడ్డివాడు, ఇదిగో దావీదు కుమారుడా, నజరైన యేసు అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తే, ఆ పక్కన వాళ్ళు అంటారు, ఏ యాగు ఏంటి గోలా అని అడిగారు. అయినప్పుడు కూడా వాడికి మనసు ఉందండి, వాడు మనసు ఉంది కాబట్టి, యేసు ప్రభు మనసు ఉంది, ఎంతో మంది అన్నారు, ఏ యాగు అని చెప్పి ఆటంకపరిచారు. ఒకసారి ఆ మాట చదవండి, 18 లోకర్ సువార్త 37:38 వచనాలు. వాడు నజరేయుడైన యేసు, వాడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పెను. అప్పుడు
వాడు యేసు, యేసు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఓరకుండమని, ఓరకుండమని ముందర నడుచుచున్నవారు, ముందర నడుచుచున్నవారు వాడిని గద్దించిరి, వాడిని గద్దించిరి. పక్కన వాళ్ళు అన్నారు, ఆగు ఏంటి అని చెప్పి గద్దిస్తూ మొదలు పెట్టారు. అంటే ఆ వ్యక్తికి అనేక మంది ఆటంకంగా ఉన్నారు. ఈరోజు అంటారు, ఏమండి నాకు ఎన్నో రకాల ఆటంకాలండి, లేకపోతే నాకు ప్రార్థన చేయాలని బాగానే ఆశ ఉందండి, దేవుని మందిరకెళ్ళని ఆశ ఉందండి, అలాగే దేవునితో సహవాసం చేయాలని ఆశ ఉందండి, కాకపోతే ఎన్నో రకాల ఇబ్బందులండి, కుటుంబ విషయంలో ఇబ్బందులండి, అనారోగ్య విషయంలో ఇబ్బందులండి, లేకపోతే ఏదో రకం సమస్యలండి. నీకు మనసు కనుక ఉంటే ఏ ఇబ్బంది అనేది ప్రభువులోకి నడవటానికి ఏది ఏ ఇబ్బంది నాకు ఆటంకపరచదండి. ఈరోజున మానవుని జీవితంలో మనసులు లేకపోవటం వల్లే నువ్వు దేవుని సన్నిధికి, అదిగో మందిరం పక్కనే ఉంటుంది కానీ నువ్వు మందిరానికి వెళ్ళలేవు, అదిగో పరిశుద్ధ గ్రంథం నీకు దగ్గరే ఉంది, చదవటానికి అవకాశం ఉంది కానీ నీకు మనసు లేదు, అదిగో దేవుని సన్నిధికి వెళ్ళాలని అదిగో నీకు ఉందనుకోండి, మందిరం దగ్గరే ఉన్నప్పుడు కూడా, అదిగో సహవాసానికి వెళ్తానికి అవకాశం ఉన్నప్పుడు కూడా నీకు మనసు లేక ఏదో రక ఆటంకాలండి, ఏదో రక ఇబ్బందులండి, ఏదో రక శోధనలండి, లేకపోతే నా మాటికైతే వెళ్ళాలని ఉంది ఆశ వెళ్ళాలని ఉంది కానీ కానీ వాక్యం సెలవిస్తుంది నీకు మనసు లేదు. నీవు కనుక మనసు పెడితే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నీవు దేవుని వైపు ముందుకు సాగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు గుడ్డివాడే. అతడు ఎలాంటి వాడు? గుడ్డివాడు. ఆ చప్పుడు విన్నాడు. ఆ చప్పుడు విన్నప్పుడు ఏంటి చప్పుడు అని అడిగినారు. అడిగితే నజరేయుడు యేసు మార్గంలో వెళ్తున్నాడని చెప్పగానే అతనికి మనసు వచ్చిందండి, అతనికి మనసు కుదిరిందండి. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరూ వారిని గద్దించారంటండి, ఆగో అని చెప్పి గద్దించినప్పుడు వాడు ఆగలేదండి. ఎంతో మంది గద్దించారు, వాడు మరీ ఎక్కువగా, వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆ వ్యక్తికి చూస్తానికి కళ్ళు లేవండి, గుడ్డివాడండి. అయితే యేసు ప్రభుడు గురించి విన్నాడు, వెంటనే మనసు నిలుపుకున్నాడండి. ఈరోజు మన జీవితాల్లో నీవు మనసు నిలుపుకుంటే, యేసు మీద నీ మనసు నిలుపుకుంటే ఏ ఆటంకం నేను ఆపలేదండి, యేసు మీద మనసు నిలుపుకుంటే ఏ ఆర్థిక పరిస్థితిని ఆపలేవు, మనసు యేసు మీద నిలుపుకుంటే ఎటువంటి ఆటంకాలైనా సరే నీ ముందు ఓడిపోవటమే కానీ. అతడు ఒక్కసారి ఏంటి అని చెప్పి అనేక మంది గద్దించారు, గద్దించినా సరే వాడు మరీ బిగ్గరగా చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతను మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేసాడు మనం చూస్తున్నా. ఈ రోజున మరీ ఎక్కువగా నువ్వు బిగ్గరగా కేకలు వేయాలి, మరీ ఎక్కువగా నువ్వు ప్రభు మీద మనసు పెట్టుకోవాలి. వాడు గుడ్డివాడైనప్పుడు కూడా యేసు మీద మనసు పెట్టుకున్నాడు, ఎవరిని లెక్క చేయలేదు, ఏ సమస్యను లెక్క చేయలేదు, ఏ ఆటంకం లెక్క చేయలేదండి. నెహెమ్యా దగ్గర కొంతమంది ప్రజలు ఉన్నారండి, వారు టోబియా సన్బల్టో అని వారు, వారు చేసే పనికి అడ్డం పడినా, వారు చేసే పనికి ఆటంకం కలిగించ వారు మరి ఎక్కువగా శ్రద్ధ కలిగి మనసు నిలిపి దేవుని మీద మనసు పెట్టి పనిచేశారండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో అలా సాగలేకపోతున్నారు. కారణం తెలుసా? వారికి మనసు లేదండి. ఈరోజున మనసుంటే మార్గం ఉందండి. ఏ సమస్య నిన్ను ఆపలేదు, ఏ ఆటంకం నిన్ను ఆపలేదు. అందుకనే ఆ గుడ్డివాడైనప్పుడు కూడా వాడు మరీ ఎక్కువగా మరీ బిగ్గరగా కేకలు వేసాడంటే అర్థం చూడండి, ఆ వ్యక్తి మనసు యేసు మీద నిలుపుకున్నాడు కాబట్టి ఎవరైనా సరే యేసుని కేక వేస్తుంటే అడ్డుపడితే వాడు మరీ బిగ్గరగా కేక వేశాడంటే అర్థం తెలుసా? ఎవరి వైపు చూడలేదు, ఏ సమస్య వైపు చూడలేదు, ఏ ఆటంకం ఆయన ఆపలేకపోయింది, ఏ ఇబ్బంది ఆపలేకపోయింది, ఎవరేమనుకున్నా సరే నా యేసు నన్ను దాటిపోతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నీ భక్తి జీవితంలో ఒకసారి ఆలోచించండి. నీ మనసు నిలుపుకొని, నీ మనసు యేసు మీద ఆనుకొని దేవుని పని చేయడానికి సాగవలసిందిగా దేవుడు తన వాక్కులారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ఆ విషయాన్ని గమనిస్తే వాడు మరీ ఎక్కువగా బిగ్గరగా కేక వేసంటే అర్థం తెలుసా? వాడు మనసు నిలుపుకున్నాడు, దేవుని మీద మనసు నిలుపుకున్నాడు. అందుకనే ఆ మార్గంలో నడవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందుకే తను మనసు నిలుపుకున్నాడు కాబట్టి ఎవరిని లెక్క చేయలేదు, ఎవరి ఆటంకాలు అతన్ని ఆపలేకపోయటానికి కారణం ఏంటంటే అతను మనసు నిలుపుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనసు నిలుపుకున్నాడో అప్పుడు వెంటనే వాడు మరీ ఎక్కువగా బిగ్గర
కేక వేసినప్పుడు యేసు నిలిచెను అని వాక్యం సెలవిస్తోంది. 18 అధ్యాయం లోకస్ సువార్త 48 కనుక చూస్తే అంతటా యేసు నిలిచి వాణిని నా యొద్దకు తీసుకుని రమ్మనెను. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, మన చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఒక గుడ్డివాడికి మనసు ఉంది కాబట్టి యేసు నిలిచాడు. నీ జీవితంలో మనసు ఉంటే ప్రభు అని దగ్గరకు వస్తాడండి. మనసు ఉంటే ప్రభు అని పక్షాన కార్యాలు చేస్తాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనసు ఉండదండి, దేవుడి మీద మనసు ఉండదు. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుడు వారి పట్ల కార్యాలు చేయలేకపోతానికి గల కారణం, దేవుడు వారి పట్ల అద్భుతాలు చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే తెలుసా, వారు మనసు నిలుపుకోకుండా, దేవుడి మీద మనసు పెట్టుకోకుండా ఏదో చిన్న ఆటంకం రంగాలు ఆగిపోతారు, చిన్న ఇబ్బంది రంగాలు ఆగిపోతారు, చిన్న సమస్య రంగాలు ఆగిపోతారు, చుట్టాలు రాగానే దేవుని సరిగ్గా రాకుండా ఆగిపోతారు, ఏదైనా చిన్న ఆపద రాగానే ఆగిపోతారండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను చూస్తాడు. అసలు నీ మనసు కనుక దేవుని మీద నిలిపితే, నీ మనసు కనుక దేవుని మీద ఆనుకోగలిగితే, ఏ ఆటంకం వచ్చినా సరే నీవు దేవుడి మీద మనసు ఉంటే ఏ ఆటంకం నేను ఆపలేదని ఈ గుడ్డివాడు ద్వారా కొన్ని విషయాలు దేవుడు నేర్పుతా ఉన్నాడు. వెంటనే యేసు ఎప్పుడైతే నిలిచిపోయాడు, ఎందుకు నిలిచాడు తెలుసా, ఆ వ్యక్తికి మనసు ఉంది కాబట్టి యేసు చూశాడండి. ఆ వ్యక్తులు అతనికి అడ్డం పడుతున్నారు చూశాడు. ఈ రోజున ఏ సమస్య నీకు అడ్డుపడుతుందో, అదిగో యెరూషలేము ప్రాకారకర్తకి టోబియా ఎంత అడ్డం పడుతున్నాడో దేవుడు చూస్తున్నాడు, సన్బల్ట్ అనేవాడు ఎంత అడ్డం పడుతున్నాడో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీవు నేను గమనించవలసిన విషయం తెలుసా, నీవు దేవుడి మీద మనసు పెట్టి నువ్వు ప్రభువులో ముందుకు సాగుతుంటే ఏ సమస్య అడ్డుపడుతుందో ప్రభు చూస్తున్నాడు అన్న సంగతి నువ్వు గమనించాలి. అయినా సరే ఏ సమస్య అడ్డుపడినా నువ్వు ఆగకోకుండా ముందుకు సాగుతున్నావే, ఆ విషయాన్ని ప్రభు గమనిస్తున్నాడు. ఆ గుడ్డివాడిని చూస్తే ఎంతోమంది కేకలు వేశారు, ఆగు అని చెప్పి అడ్డం పడ్డారండి. ఆ గుడ్డి వారికి అడ్డం పడ్డా సరే వాడు మరీ బిగ్గరగా కేక వేసినట్టుగా మనం చూస్తున్నామంటే అర్థమని తెలుసండి. దాంట్లో ఆ వ్యక్తి మనసు పెట్టాడు, యేసుని పిలవటానికి మనసు ఉంది. ఈరోజు నీ జీవితంలో యేసుని మీద మనసు పెట్టుకొని ఆయన మీద ఆధారపడగలిగితే నీవు ఏ ఆటంకం వచ్చినా, ఏ ఎరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, ఏ ఆటంకం కూడా నిన్ను ఆపలేదని దేవుని వాక్యం సెలవిస్తోందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు అండి, ఎన్నో పరిస్థితులు అండి. బిడ్డల విషయంలో చదువుకోవడానికి ఫీజు కట్టలేక, వాళ్ళకి స్కూల్ డ్రెస్ కొనలేక, అదిగో ఆ స్కూల్లో మరి యూనిఫామ్ కొనకపోతే వారు టీచర్స్ వెనక పంపించేసేవాళ్ళు, బుక్స్ కొనలేదని వెనక పంపించేసేవాళ్ళు, ఫీజులు కట్టలేదని వెనక పంపించేసేవాళ్ళండి. ఎన్నో ఇబ్బందులు అండి. అలాంటి పరిస్థితుల్లో ఎంతగానో కురింగిపోవాల్సిన పరిస్థితులు అయినప్పుడు కూడా మనసు మాత్రం దేవుని మీద ఉంది. ఇగో ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి కరువులు ఏవి కూడా మనం ఏమి చేయలేవు. నీ మనసు దేవుని మీద నిలిపినప్పుడు నా జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, అదిగో స్కూల్లో ఫీజులు కట్టకపోతే ఇంటికి పంపించేసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, అలా ఇంటికాడ కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అయినప్పుడు కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల వైపు చూడలేదండి. ఎన్నో కరువులు వచ్చి నీ ముందు నిలబడతాయి, ఎన్నో కష్టాలు నిలబడతాయి. అదిగో బిడ్డలు కూడా మంచి భవిష్యత్తు లేకపోయాయని, బిడ్డలకి సరైన ఆహారం పెట్టలేకపోతున్నాయని, బిడ్డల విషయం అన్ని కొరతలే, ఏ విషయంలో కూడా సమృద్ధిగా ఇవ్వలేకపోతున్నాయని కురింగిపోయిన పరిస్థితులు వచ్చి నీ ముందు నిలబడతాయి. అలాంటి పరిస్థితులు వచ్చి నీ ముందు నిలబడినా నీ మనసు మాత్రము వాటి మీద కాదండి, నీ మనస్సు యేసు మీద ఆనుకోగలిగితే ఎన్నొచ్చి నిన్ను అడ్డుపెట్టినా, ఎన్నొచ్చి నిన్ను ఆపివేసినా సరే నీ మనసు వాటి మీద కాదు. ఒక రోజున ఇలాంటి పరిస్థితే జరిగింది. అయితే బిడ్డలకి ఫీజు కట్టలేకపోతే వాళ్ళు ఇంటికి పంపించేశారు. ఆ సమయంలో నేను ఒక రోజున సేవలు కూడా జరుగుతుంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు చెప్పాడు, అదిగో నా జీవితంలో కూడా, అదిగో ఆ బిడ్డల విషయంలో చదువులకి ఫీజులు కట్టలేకపోతే పిల్లల్ని స్కూలే మానిపించేశాను, కానీ ఈ రోజున నా బిడ్డల్ని దేవుడు గొప్ప సేవకు వాడుకుంటున్నాడు, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచాడని చెప్పినప్పుడు ఆ రోజున ఆ దైవజనుడి ద్వారా కొన్ని విషయాలు విన్నప్పుడు నేను ఎంతగానో బలపడ్డాను, నేను ఎంతగానో కురింగిపోయిన నేను బలపడడం జరిగిందనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు జీవితం నీ మనసు దేని మీద నిలుపుకున్నావు, ఎన్నో ఆటంకాలు వచ్చి నీ ముందు నిలబడినా, ఎన్నో ఇబ్బందులు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు కూడా నీ మనసు ఆ గుడ్డివాడు కనుక మరీ ఎక్కువగా కేక వేసినట్టుగా మనసు దేవుడి మీద పెట్టు. మనసు దేవుడి మీద పెడితే ఎన్ని ఇబ్బందులు వచ్చి నీ ముందు నిలబడినా, ఎన్ని కష్టాలు వచ్చి నీ ముందు నిలబడినా సరే నా యేసు నన్ను బాగు చేసిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, నా విషయంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజున నీ విషయంలో కూడా చేస్తాను దేవుని యొక్క వాక్యం ద్వారా దేవునితో తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున బిడ్డల విషయంలో ఎంతగానో చదువుటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చండి. అదిగో నా కుమార్తె ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి పాస్ అయింది, అలాగే నా కుమారుడు విషయంలో కూడా డిప్లొమా చదివి ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించండి. కారణం అలాంటివి ఎన్నో నీ ముందు వస్తాయి, కానీ నీ మనసు వాటి మీద కాదండి, నీ మనసు సమస్యల వైపు కాదండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నువ్వు జీవితంలో నీ మనసు దేని మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. సేవకులు వచ్చిన ఆరో మాసం అండి, నేను నా భార్య ఇద్దరు పిల్లలండి, అలాంటి ఆ పరిచర్య ఆ తొలి దినాల్లో అలా మొదలు పెట్టాం. ఆ 6 నెలల నేను సేవలోకి వచ్చి అదే సమయంలో నా భార్యకి థైరాయిడ్ ఆపరేషన్ చేశారు, అది మెడ కింద కోశారు, అవి కుట్లేసారు, తీసుకొచ్చి గదిలోనే పెట్టుకొని ఆరాధన చేస్తా ఉన్నాం. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ప్రభువా, ఏంటి పరిస్థితి, ఏంటి ఆ పరిస్థితి అంగ చూస్తున్నప్పుడు ఏంటి అని ఎంతో కృంగిపోవాల్సిన పరిస్థితి. బిడ్డలు చూస్తే చిన్న చిన్న పిల్లలు, అలాంటి పరిస్థితుల్లో అయినప్పుడు కూడా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏ పరిస్థితులైనా సరే ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఎన్ని పరిస్థితులు వచ్చి ముందు నిలబడినప్పుడు కూడా యేసు వైపు చూసి ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన అద్భుతాలు చేసి ఈ రోజున గొప్ప ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం. చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే గుడ్డివాడు మరీ బిగ్గరగా కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం అండి. ఈ రోజున నీ మనసు ఎటు, నీ ఆలోచన ఎటో తెలుసా? యేసు వైపు చూడు. యేసు మీద నీ మనసు పెట్టుకుంటే అప్పుడు ఎవరు ఏ సమస్య నిన్ను కదిలించలేదండి. పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు గ్రంథము 1:18 తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని, తనతో వచ్చుటకు తనకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అదును గురించి. ఇక్కడ చూడండి, మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే రూతు వార్ప ఇద్దరు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వార్ప ఎలుగెత్తి తన అత్తను ముద్దు పెట్టుకుంది, మోయాబ్ దేశం వెళ్ళిపోయింది. అయితే నయోమి రూతు తంటుంది, రూతు నువ్వు కూడా వెళ్ళిపోమా, మోయాబ్ దేశం వెళ్ళిపోమన్నప్పుడు రూతు ఏం చేసిందంటే నయోమిని హత్తుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. నయోమిని రూతు హత్తుకుంది, హత్తుకుని అంటుంది రూతు గ్రంథం 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుని స్తోత్ర. ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే రూతు అంటుంది నయోమితో, నా వెంబడి రావద్దని అనొద్దు. ఎందుకు తెలుసా? నువ్వెక్కడికి వెళ్తావు నేను అక్కడికే వస్తా. ఇక్కడ చూడండి, రూతు ఒక నిర్ణయం తీసుకుంది, రూతు మనసు దృఢపరచుకుంది, రూతు మనసు స్థిరపరచుకుంది. మోయాబ్ దేశం నుంచి బయలుదేరింది, ఎక్కడికైనా తెలుసా? బెత్లెహేము వెళ్తానికి బయలుదేరింది. మధ్యలో ఎన్నో ఇరుకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో కరువులు ఉంటాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. అయినప్పుడు కూడా వీటన్నిటి విషయంలో కూడా రూతు ఒక నిర్ణయం తీసుకుంది, రూతు ఒక మనసు నిలుపుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏమంటే మారు మనసు పొందావు, ఏమంటే బాప్తీసం తీసుకున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు, అయితే కొన్ని శ్రమలు రాగాలి, కొన్ని ఇబ్బందులు రాగాలి, ఏదో అడ్డు రాగాలి, ఏదో ఆటంకం రాగాలి. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నీ మనసు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మనసు కలిగి ఉందండి రూతు జీవితంలో. అదిగో మోయాబు దేశంలో బయలుదేరి ఎరుసేం రావటానికి మనసు నిలుపుకుంది. నయోమి తన్నది, ఆత్మా నువ్వు అనొద్దు, నేను రావటానికి నిర్ణయం తీసుకున్నా. ఎందుకు తెలుసా? ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటా, పస్తులైనా ఉంటా, నిద్రాహారాన్ని మానుకుంటా, అవసరమైతే కష్టపడతాను, నా ప్రభు కోసం కష్టపడతా. ఒక మనసును కలిగి ఉండాలండి. ఈ రోజున మన జీవితాల్లో ఏదో చిన్న శ్రమ రాగాలి, కొన్ని కష్టం రాగాలి, కొద్దిగా ఆపద రాగాలి, అమ్మో అని చెప్పి నువ్వు ప్రభుని వదిలిపెట్టేస్తే ఇస్కరియోతు యోధా యేసును విడిచిపెట్టినవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మన మనసు స్థిరపరచుకోవాలి. కరువైన కష్టమైన నా యేసు లేకుండా జీవించలేను. రూతు అంటుంది నేను నీతో వస్తాను. అప్పుడు ఆ మాట చెబుతున్నప్పుడు నయోమి అనుకుంది ఆ రూతుకి ఎరుసలేం రావటానికి మనసు దృఢపరచుకుంది, మనసు ఉంది కాబట్టి ఆమెను ఏమి కదిలించలేదండి. ఏ రోజున మనసుని కుంటే ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా సరే, ఏ ఆటంకం వచ్చినా సరే నీవు మనసు నిలుపుకుంటే ఏ సమస్య నిన్ను ఆపలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, 2 రాజుల గ్రంథం 2 అధ్యాయంలో కనుక మనం ఒక మాట చదివినట్లయితే ఎలీషా అదిగో ఏలియా కనపడుతూ ఉన్నారు, ఏలియా బయలుదేరి అదిగో బేతేలు నుండి బయలుదేరినట్టుగా మనం చూస్తామండి. బేతేలుకి వెళ్తున్నాడండి, గిల్గాలో బయలుదేరి బేతేలుకి వెళ్తున్నప్పుడు అక్కడ మనం చదివితే 2 అధ్యాయం మొదలు వచ్చిన ఒకసారి చదువుదాం. యెహోవా సుడిగాలి చేతను ఏలియాను ఆకాశమునకు ఆహరణము చేయబోవు
కాలమున ఏలియా ఎలీషా గిల్గాలుకు వెళ్ళుచుండగా ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇక్కడ చూడండి, ఏలి అని సుడిగాలి చేత ఆరోహణము చేయక మునుపు వారిద్దరు కలిసి గిల్గాల్లోంచి బయలుదేరాడని బేతెలికి వెళ్తున్నాడు. వారిద్దరు కూడి వెళ్తున్నాడు మనం చూస్తున్నామండి. వారిద్దరు ఎలా వెళ్తున్నారంట, కూడి అంటే ఏలియాతో ఎలీషా వెళ్ళడానికి మనసు ఉంచుకున్నాడండి. ఈరోజు మన జీవితాల్లో అదిగో అక్కడి నుంచి వారిద్దరు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో నీవు నేను కూడా కూడి అనే దానికి అర్థం తెలుసా, మనసు పెట్టుకున్నాడు ఎలీషా ఏలియా మీద. ఈ రోజున రూతు నయోమి మీద మనసు పెట్టుకుంది, అంటే దేవుని మీద మనసు పెట్టుకుంది. ఆ గ్రుడ్డి వారు దేవుని మీద మనసు పెట్టుకున్నాడు. నెహేమియా దేవుని పని చేయడానికి, నెహేమియాతో పాటు ఉన్న జనులు దేవుని పని చేయడానికి మనసు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజున నీ ఆత్మ జీవితంలో నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఇరుగు పొరి ద్వారా ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా, కరువైనా కష్టమైనా ఇబ్బందులైనా, బిడ్డల యొక్క విషయంలో చదువులే విషయంలో కొరతలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా సరే, నీవు నేను కూడా మనసు పెట్టుకొని ముందుకు సాగవలసిందిగా దేవుడు తన వాక్కులారా మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని జీవితంలో అలా మనసు పెట్టి ఎవరైతే నడుస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు, దేవుడు వారికి సహాయం చేస్తాడు, వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి. ఎలీషా ఏలియాతో కూడి, వారిద్దరు కూడి అంటే వారిద్దరు కలిసి ఏలియాతో ఎలీషా మనసు ఏకీభవించింది, రూతు మనసు నయోమితో ఏకీభవించింది. ప్రియ దేవుని బిడ్డలారా, నెహేమియా విషయంలో కూడా జనులు కూడా కలిసి పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క ఆత్మ జీవితం బలపరచడానికి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా, ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనసు పెట్టి ప్రభు మీద అనుకో, ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. యశగ్రంథ 23:3 ఎవరి మనసు నీ మీద అనుకునో నీవు అని పూర్ణ శాంతి కలవాడిగా కాపాడుతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ సమయంలో ఈ సందేశం నీ జీవితంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలో తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్న మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నిజమైన ఆయన మనసు నిలుపుకున్నప్పుడు నాయన మీరు మా పట్ల అద్భుతాలు చేసే దేవుడు. నాయన మనసు నిలుపుకున్నప్పుడు రూతుని మోయాబు దేశం నుంచి ఎరుసలేము నడిపించాను. ఆయన మనసు నిలిపినప్పుడు జనులు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా పని ముగించడానికి మేము చూస్తున్నాం ప్రభువ. అలాగే నాయన ఎలీషా ఏలియాతో కలిసినప్పుడు నాయన అతను ప్రయాణం చేసినట్టుగా మేము చూస్తున్నాం. ఈ రాత్రి సందేశం ద్వారా ఎందరైతే నాయన విని వారి మనసులు మీద ఆనుకున్నారో వారి పట్ల మీ అద్భుతమైన కార్యాలు జరిగించి, వారికి నా లేమిటి దాద్యం తొలగించి, ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాలు బలపరిచి మీరు మాత్రం మహిమ పొందమని, ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో నూతన కార్యాలు జరిగించమని, అలాగే నేను ఈ టెలివిజన్ కార్యక్రమానికి ఎందరైతే స్పాన్సర్ చేస్తున్నారో, ఆర్థికంగా సహకరిస్తున్నారో వారందరి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి మీరు మాత్రం మహిమ పొందమని ఏసై నామ బిడ్డ స్తుతులతో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప సదాకాలముతో నడిపించునుగాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్, నీతిశివుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ఎ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు, మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.